హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇందూస్ క్రియేటివ్ టాక్స్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం పది మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా పది మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని బాధ పెట్టకుండా బ్రతకగలిగితే మనం గొప్పవాళ్లమే ఎప్పుడు నవ్వుతూ ఉండు ఎంతలా అంటే నీ నవ్వును చూసి నీ కష్టాలు కూడా పారిపోయే అంతలా ప్రేమకి స్నేహానికి మధ్య తేడా చాలా ఉంది ప్రేమ నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటుంది స్నేహం ఒరే పిచ్చిమిత్రమా నేనుండగా నీకేం కానివ్వను అంటుంది మనసు కోరేది మంచితనం గుండె కోరేది గొప్పతనం ఆశ కోరేది అనంతం నేను కోరేది మన స్నేహం స్నేహం కోరేది మన మంచితనం సముద్రంలో ఒక చుక్క నీరు తీసినంత మాత్రాన సముద్రం విలువ తగ్గదు అలాగే నీ గురించి కొందరు తప్పుగా మాట్లాడుకున్నంత మాత్రాన నీ విలువ తగ్గేదేమీ ఉండదు మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు కానీ ఇప్పుడు తెలివి అంటున్నారు కాలం మారిందా కాలధర్మం మారిందా చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళడం చెప్పుడు మాటలు విని గొడవకు వెళ్ళడం రెండూ ఒక్కటే అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకు సంభాషణలో ఇతరులు ప్రస్తావన వద్దు ఒకరోజు కష్టం సుఖంతో అన్నదట నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అని అందరూ నిన్నే కావాలి అనుకుంటారు నా దగ్గరికి రావాలన్నా భయపడతారని అప్పుడు సుఖం ఇలా సమాధానమిచ్చింది అయ్యో అదృష్టమా నిన్ను చేరినవారు తమరెవరో తెలుసుకుంటారు నన్ను చేరినవారు కేవలం తమ వారినే కాదు తమని కూడా తాము మర్చిపోతారు అని సమాధానం చెప్పింది సఖ్యత లేని స్నేహాల సంఖ్య పరంగా ఎన్ని ఉంటే ఏమి నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని భరోసాగా ఉండే ఓ చెలిమి చాలదా అనంతమైన సముద్రపు నీరు కన్నా అరచేతిలో సరిపడే గంగా చాలు కదా మనల్ని శుద్ధి చేయడానికి ఇవ్వటం వల్ల వచ్చే ఆనందం కన్నా కూడా కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే దాన్ని మొహమాటం అంటారు కోల్పోయేదాని వల్ల వచ్చే విషాదం కన్నా ఇచ్చేదాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువైతే దాన్ని దాతృత్వం అంటారు దేహం స్నానంతో శుభ్రపడుతుంది మనసు జ్ఞానంతో శుభ్రపడుతుంది ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్న ముస్తాబు కానట్లే జీవిత ప్రయాణపు ప్రతి మలుపులోనూ ప్రమాదాలుంటాయి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి కానీ వాటికి భయపడి ప్రయాణమే ఆపితే జీవితానికి అర్థమే లేదు వంద బిందెలతో నీరు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి సహనం కావాలి చీకటి మంచిదే వెలుగ విలువను చూపెడుతుంది మితం మంచిదే అతిలో మతిని వందలిస్తుంది కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి కానీ వాటి సరైన విలువ అవి పాగొట్టుకున్న తరువాతే మనకి తెలుస్తుంది నవమాసాలు కడుపులో మూడేండ్లు చంకలో ఎల్లకాలం గుండెల్లో మనల్ని మోసేది కన్నతల్లి మాత్రమే దేవుడు నిన్ను కాపాడటానికి నీ జీవితంలో నుంచి కొంతమందిని తప్పిస్తాడు వారి కోసం నీవు పరిగెత్తవద్దు నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు క్షమించగలిగినవాడు బలవంతుడు గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఎలాంటి మంచి విషయాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దీంతోపాటు ఈ లింక్ మీకు తెలుసు వాళ్ళందరికీ కూడా ఫేస్బుక్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి ఇంకా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు పక్కన రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా అది ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్లే దీంతోపాటు పక్కన ఉన్న గంటను యాక్టివేట్ చేసుకుంటే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి ఇలా చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికంటే ముందుగానే మీరు నా వీడియోస్ని వీక్షించేయవచ్చు సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్